USA, California Nunchi, United Theological Research University, Vice Chancellor, Professor Frederick Francis Garu వచ్చి ఉన్నారు. చప్పట్లతో అందరం ఆహ్వానం పలుకుదాం. డాక్టర్ నరేందర్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. డాక్టర్ బి సుధాకర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వెల్కమ్ సార్. గత 30 సంవత్సరాల క్రితము ఒక మహానుభావుడు సమాజంలో జంతువులు వధించబడకూడదు, మానవులు శాంతియుతంగా జీవించాలి అనేటి ఇంకా దృఢ సంకల్పంతో పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ని స్థాపించి 30 సంవత్సరాలుగా కొన్ని కోట్లాది మందిని దానులుగా మార్చి ఎంతో పిరమిడ్ శక్తి ద్వారా ప్రపంచంలో ధ్యాన శక్తిని చాటినటువంటి ఒక మహానుభావుడికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాం? మన మానవ మాత్రం ఏం తీర్చుకోలేం. అయినా యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఫ్రమ్ యుఎస్ఏ వాళ్ళు పిఎంసీ ఛానల్ ద్వారా స్వామీజీ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చూసి ప్రపంచవ్యాప్తంగా తను చేస్తున్నటువంటి సేవలకి హింస నుంచి అహింస సిద్ధాంతం వరకు, నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియనిజం వరకు ప్రపంచాన్ని చైతన్యపరిచినటువంటి మహానుభావు లోపల ఈ మహానుభావుడు కూడా ఉన్నాడు. ఈ మహానుభావునికి గౌరవ డాక్టరేట్ ద్వారా సన్మానించడం ద్వారా మన యూనివర్సిటీకి ఒక తలమానికంగా ఉంటుంది అని భావించి యూనివర్సిటీ వాళ్ళే మీ స్వామీజీకి గౌరవ డాక్టరేట్ ఇవ్వడం అనేది రియల్గా మా యూనివర్సిటీకి చాలా చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఈ స్వామీజీ చేసినటువంటి సేవ అనన్య సామాన్యమైనది, ఇది అనన్య సామాన్యమైనటువంటి సేవ. ఈ స్వామీజీ వాళ్ళు ఏమన్నారంటే మీ స్వామీజీ డాక్టరేటే కాదు, నెక్స్ట్ డిసెంబర్ వరకు నోబెల్ శాంతి బహుమతి కూడా అర్హత ఉంటుందని చెప్పి నోబెల్ శాంతి బహుమతి కూడా అర్హత ఉంటుంది. నెక్స్ట్ డిసెంబర్ వరకు తప్పకుండా నోబెల్ బహుమతి ఇదే స్టేజ్ మీద వస్తుంది. హిజ్ ఎక్సలెన్సీ వైస్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ ఫ్రాన్సిస్ ఫ్రమ్ యుఎస్ఏ, వైస్ ఛాన్సలర్ ఆఫ్ ది యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ, డాక్టర్ నరేందర్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇండియన్ రిప్రజెంటేటివ్. బి కైండ్లీ ఐ రిక్వెస్ట్ హానరబుల్ వైస్ ఛాన్సలర్ ప్లీజ్ స్టార్ట్ ది కమ్యూనికేషన్ ప్రాసెస్. అందరికీ నమస్కారం అండి. డాక్టర్ సుధాకర్ గారు చెప్పినట్టు గతంలో కూడా స్వామీజీ గారు కలవడం జరిగింది. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇచ్చినప్పుడు ఇక్కడ రావడం ఒక 2 సంవత్సరాల క్రితం. స్వామీజీ గారి ప్రవచనాలు విని స్వామీజీ గారికి ఆ రోజు మేము అనుకున్నట్టు స్వామీజీ గారికి కూడా అతి త్వరలో గౌరవ డాక్టరేట్ ప్రపంచ స్థాయిలో ఉన్న బర్కిలీ యూనివర్సిటీ కాలిఫోర్నియా యుఎస్ఏ అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ థియాలజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ ఇప్పించాలని సంకల్పించుకున్నప్పుడు డాక్టర్ ఫ్రెడరిక్ ఫ్రాన్సిస్ వైస్ ఛాన్సలర్ మన ఇండియాలో 40 సంవత్సరాల నుంచి యూనివర్సిటీ నడిపిస్తున్న మహానుభావులు, వారిని
कल एम चेस्तारंडी अंटे इला चेस्तारंडी लक्षा नलब नाग मंदी पिरमिड मास्टर्लतो पदिवेल पिरमिड धान्य शक्ति केंद्रालु क्षेत्र निर्मितडं इंतवरकु प्रपंचंलोने इक्कड जरगलेदु दानिकी मन प्रधानमंत्री नरेंद्र मोदी कूडा योगा अनेदि ఒక మంచి శక్తి అని చెప్పి వారు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది మాకు 177 దేశాలు యోగా చేస్తే ఎన్ని ప్రయోగాలు ఉంటాయని తెలిసిన యోగా ధ్యానం చేసిన ఎంత బాగుంటుందని చెప్పి పత్రిజీ మహారాజ్ బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఈ రోజు డాక్టర్ ఫ్రెడరిక్ ఫ్రాన్సిస్ గారు చేతుల మీదగా ఈ గౌరవ డాక్టరేట్ ఇవ్వడం అనేది మనందరికీ ఈ గౌరవ డాక్టరేట్ వచ్చినంత ఆనందంగా తెలియజేస్తూ ఈ రోజు డాక్టర్ ఫ్రెడరిక్ ఫ్రాన్సిస్ గారిని డాక్టరేట్ ఇవ్వాల్సిందిగా మనవి చేసుకుంటాం. యునైటెడ్ థియలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించిన శుభ సందర్భంగా గురుదేవులకు యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ మరి పిఎంసి. డాక్టర్ పత్రిజీకి డాక్టర్ పత్రిజీకి ఐఎమ్ సో హ్యాపీ దిస్ మార్నింగ్ టు ఆనర్ ద ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ దిస్ సిటీ అండ్ దిస్ వరల్డ్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ పిఎస్ఎస్ఎస్ మూమెంట్ ఫ్రమ్ వైలెన్స్ టు నాన్ వైలెన్స్ నౌ వీఆర్ సో హ్యాపీ వీఆర్ సో హ్యాపీ ఆల్ ఆఫ్ అస్ హియర్ యాక్చువల్లీ స్పీకింగ్ హీ వెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హీ డిడ్ గుడ్ జాబ్ in all the countries of the world. I visited also almost all countries. I became a vice chancellor of theological research university from USA. I got recognition from 4 universities from USA, and the same degree from the USA it is given to our doctor. we honor him. We love him because of one thing, violence and non-violence. I'll tell you one thing from my side also. I love others as he is doing. He has got two main good characters. Number one is, he is doing God's service. God's service. Service in all the countries of the world. Now, secondly, to love one another, he is teaching us. That is what we want. We don't want any non-violence. We don't want any violence going on with one another. No, he is teaching us to love one another. That is what we want till our death. We must go out of this world with good name. With good name. As he has got the good name. We love him. And I'm telling you one thing very clearly. Swamiji sahab. Namastamma. So nice. Yes. A good character calling all of us this morning.
Okay? I want to tell you one thing. In all the countries, by God's grace, I could give degrees up to PhD for 12,000 people. And I have also given convocation to the 8,000 people about the religious activities those are doing God's service. He is one of them. So, at this time, I want to tell you one thing. God's presence is here. God is looking at us. His angels are looking at us. And we are all here to witness his doctorate degree. We are so happy. We are so happy. Hereafter, he is called Doctor. Doctor, Doctor, Doctor. We are so happy Amma is here. So nice to see you. God bless you also both. Now here, good people are there. They are also assisting him. Number of people I have seen here assisting them. One thing I want to tell you before I close. Let us love one another. No quarrels. No fighting. Love one another. Your fellow men. Fellow people. As he is teaching us. Now as a Vice Chancellor of the University, I request all of you, not only simply coming here, learn good things, where you can get good name before we die. This is very, very important. As he is getting good name from all the world, all countries, he does so many good things he has done through this pyramid wise. His main thing is pyramid wise means like Egypt has seen the pyramids. He is also doing the same thing here with love. He is constructing the love. That is main thing in the pyramid. He is waiting for all of us who will follow my pyramid love. So therefore, we have come here, not only today, any day when we come here, let us listen to him. Follow his instruction. God is with him and his family and all the associates with him. Swamiji Sahib, God will richly bless you. Doctorate. You are a doctor now, Swamiji. That's what we want. That's what we want. Everybody say once more loudly. Dr. Patriji. Brahmarshi Pitamaha, Dr. Patriji. My dear friends, my dear masters, and my dear gods, and my dear doctors. If I am a doctor, you are all doctors. The most important thing I discovered in my life is that human beings should take care of animal beings. No animal should be killed for food or for sport. That is called a love. Animals are not food for the stomach. Animals are not game for sport. Animals are our younger brothers. We are here to take care of them. That is what is love. I don't care about human beings who are worse than animals.
I care for those human beings who are better than divine beings, like him. There are human beings and human beings and human beings. There are human beings who are worse than animals. Even animals show kindness. But human beings are the cruelest people. They throw bombs. They create atom bombs. No animal creates an atom bomb. If it kills, it kills only for hunger. But human beings kill, massacre, without any reason. What kind of cruel humanity is this? Swamiji, we are all pyramid masters, we love only animals. And we love those human beings who love animals. Jai ho non-violence to 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 animals. Jai ho Swamiji. Jai ho. He is telling most important thing is love one another. Love your animals. It solves all the problem. God bless everybody who is present over here and all the dignitaries on the dais and especially our Dr. Swamiji and his family. Swarnamala ji, say a few words. I'm very happy that we are all doctors. Always Patriji gives everybody what he gets. That is Patriji. Thank you.